మానవ శరీరంలోని ఏ భాగము మెనింజైటిస్ అను వ్యాధి బారిన పడుతుంది? మెదడు. రక్తపోటును నియంత్రించే గ్రంథి ఏది? అడ్రినల్ గ్రంథి. పంచమ వేదము అని ఏ గ్రంథానికి పేరు? మహాభారతము. మన జాతీయ జలచరమేది? డాల్ఫిన్. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 21న. రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే లోహ పదార్థమేది? ఇనుము, ఐరన్. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహ పదార్థం ఏది? పాదరసము. క్లోమగ్రంథి స్రవించు హార్మోన్ ఏది? ఇన్సులిన్. వాతావరణంలోని తేమ శాతాన్ని కొలిచే సాధనం ఏది? హైగ్రోమీటర్. పెన్సిలిన్ను దేని నుండి తయారు చేస్తారు? శిలీంద్రం. తేనెటీగల పెంపకానికి గల పేరేమిటి? ఎపికల్చర్. స్టోరేజీ బ్యాటరీల్లో ఉపయోగించే ఆమ్లం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? బెరిబెరి. రామచరిత మానస్ను ఎవరు రాశారు? తులసీదాస్. 2007లో భారత మొదటి మహిళా రాష్ట్రపతిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు? శ్రీమతి ప్రతిభా పాటిల్. ఆంధ్రప్రదేశ్లో బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ క్షేత్రం ఎక్కడ ఉంది? విజయవాడ. ప్రపంచంలో విస్తీర్ణంలో 2వ అతిపెద్ద ఖండం ఏది? ఆఫ్రికా ఖండం. ప్రపంచంలో ఎడారులు లేని ఏకైక ఖండం ఏది? యూరప్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? బెంగళూరు. మయన్మార్ యొక్క పూర్వపు నామమేమిటి? బర్మా. లేడీ రతన్ టాటా ట్రోఫీ ఏ క్రీడకు చెందింది? హాకీ. మేన్ ఆఫ్ పీస్, శాంత పురుషుడు అని ఎవరికి పేరు? లాల్ బహదూర్ శాస్త్రి. భారత కోకిలాగా పిలువబడే వ్యక్తి ఎవరు? సరోజినీ నాయుడు. పాల ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. దక్షిణ గంగా అని ఏ నదికి పేరు? గోదావరి.